జగన్ పరిపాలన గురించి చెప్పాలంటే అప్పుడే సంవత్సరం అయిపోయింది పరిపాలన గురించి చెప్పాలంటే కంప్లీటెడ్ గా 5 ఏళ్లు గనక కంప్లీట్ అయితే గనక ఆ వ్యక్తి ఎలా పరిపాలించారు రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారు లేకపోతే ఏంటిదని పూర్తిగా విశ్లేషణ చేయడానికి అయితే ఉంటది ప్రజలకి కాకపోతే ఏంటంటే మానిఫెస్టోనే తన ఒక బైబిల్ ఖురాన్ భగవద్గీత అని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన గాడ ఏంటంటే జలాలకు ఏదైతే ఉన్నాయో పథకాలు లబ్ధిదారులకు ఎలా అయితే చేకూర్చాలనుకున్నారో అవి నేరుగా బ్యాంక్ అకౌంట్ లో పడేటట్టు చేస్తున్నారు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే ఏ పథకమైనా కావచ్చు ఆయన ఏదైతే ప్రజలకు చేయాలి అనుకుంటున్నారో అది చేస్తున్నారు అని చెప్పేసి అని నేను నమ్ముతున్నాము ఇలాగే అలాగే కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమరావతి ఇష్యూ ఉంది లేకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలవరం కావచ్చు లేకపోతే ఇప్పుడు నిన్న కాక మొన్న రాయలసీమకు నీళ్లు తరలించడం కావచ్చు కడప ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు ఇవన్నీ కాడ ఏంటంటే చాలా సమస్యలతో కూడుకున్నది ఆంధ్ర రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రం అంటే కొత్తగా ఏర్పడింది కాబట్టి మనకి అదే ఉన్న రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏది ఎంతవరకు జరుగుతుంది ఏది మంచి జరుగుతుంది అనేది మాత్రం ఫుల్ఫిల్ గా చెప్పాలంటే గనక ఇంకా ఒక 4 ఏళ్లు వెయిట్ చేస్తే గాని కంప్లీట్ గా చెప్పడానికి అయితే లేదు కాకపోతే ఈ మొట్టమొదటి సంవత్సరంలో ఆయన సాధారణ ప్రజలకు బేదలకు బడుగు వర్గాలకు ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆయన మాత్రం 100 ఆఫ్ 100 చేస్తున్నారు అని చెప్పైతే నేను పూర్తిగా సీఎం జగన్ గారిని విశ్వసిస్తున్నాము ఆయన తో పాటు ఎలా అయితే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారో ఆ ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం గనక వాళ్ళు గనక చక్కగా పరిపాలన గనక అందించగలిగితే గనక జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు ఏదైనా సరే ఏంటంటే కొత్తగా ఇప్పుడు మనమే ఎలా అంటే ఒక మామూలుగా ఒక చెట్టుని విత్తనం నాటాం అనుకోండి ఆ చెట్టు వృక్షమై మహావృక్షం అవ్వాలంటే గనక చాలా టైం పడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మనకి ఆరోగ్యశ్రీ పథకం స్టార్ట్ చేశారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టినప్పుడు చాలా మంది ప్రైవేట్ వైద్యశాలల్లో ప్రజలకు సామాన్యులకు వైద్యం చేస్తారా లేకపోతే ఆ ప్రజలకు ఏమన్నా మంచి చేస్తారా అనే దాని గురించి చాలా వరకు చాలా ప్రజల్లో అపోహ ఉండేది కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని బాగా ఇంప్లిమెంటేషన్ చేసి జనానికి మంచి చేయడాలని చూశారు అలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏం చేశారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ అని పెట్టారు అదే పథకం ఇప్పుడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని కంటిన్యూ అవుతుంది అలాగే ఏంటంటే మనం ఏదైనా పథకాన్ని స్టార్ట్ చేసినా ప్రజలకు ఏమన్నా మంచి చేయాలనుకున్నా సరే అది వెంటనే తెలియదు అన్నమాట అనేసి నేను కొద్దిగా టైం పడుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఏ వ్యక్తి అయినా కావచ్చు ఒక పరిపాలన గనక తీసుకుని ఆయన పరిపాలించాలి అని అనుకుంటే కొంత టైం అయితే పడుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లేకపోతే ఇంకొకరు చెప్పినా ఏం చెప్పినా ఆయన ఎలా చెప్తారు ఇది 0 అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతారు అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ అనేసని ఇది ఎవ్వరూ చెప్పేది అయితే కాదు ప్రజల ఇది ప్రజల దాంట్లో ఉంటుంది ప్రజల మనసుల్లో ఉంటుంది ఒక వ్యక్తి పరిపాలించే దాన్ని బట్టి తెలుస్తుందన్నమాట ఇది చంద్రబాబు నాయుడు గనక చెప్పే మాటలవన్నీ కూడా ఆశాస్వాదంగా ఉంటాయి ఆయన విమర్శించైతే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి విమర్శిస్తూ ఉంటారు ఆయన ఎన్ని విమర్శలు చేసినా కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రజలకు గనక మంచి చేస్తూ మంచి పరిపాలన అందిస్తే గనక ఇంకా ప్రజలకు మంచి జరుగుతుందని నా అభిప్రాయం అండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి